నమస్తే అండి, ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. మనము గురుగ్రహ కారకత్వాల గురించి ప్రీవియస్ ఎపిసోడ్ లో తెలుసుకోవడం జరిగింది. ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి తెలుసుకుందాం. ఈ శుక్రుడు మరలా వామనాచార్యుడు అండి, మాంసాహార ప్రియుడు. ఇతను శుభంగా ఉన్నట్లయితే మాంసాహారం అన్నది చాలా ఇష్టంగా తినటం జరుగుతుంది. వినోదాలకి అన్నిటికీ మారుపేరు. ఇతను కూడా శనిపాలిత లగ్నాలలో యవన కారకుడు, గురుపాలిత లగ్నాలలో కుజుడు యవన కారకుడైతే శనిపాలిత లగ్నాలలో శుక్రుడు యవన కారకుడు. కావున శుక్రుడు పాపి అయినట్లయితే యవ్వనంలో వివాహం అవటము చాలా కష్టంగా ఉంటుంది. వివాహం అయినప్పటికీ అనేక రకములైనటువంటి పార్ట్నర్తో చాలా భావ విభేదాలు ఇవన్నీ ఉంటా ఉంటుంటాయి. అవేంటో తెలుసుకుందాం. లెట్ స్టార్ట్. శుక్రుడికి వృషభము తుల అనే రెండు క్షేత్రాలు ఉన్నాయి. ఈ శుక్రుడికి ఉన్న క్యారెక్టర్స్ ఈ వృషభంలోను తులలోను జరుగుతూ ఉంటుంది. శుక్రుడు శుభంగా ఒకటిలో ఉన్నట్లయితే ఆకర్షణీయమైన రూపము ఉంటుంది. స్త్రీలు చాలా ఇష్టపడతారు. అదే లేడీస్ అయితే చాలా సౌశీల్యంగా, కౌమలంగా, చక్కగా, సున్నితంగా, చక్కగా కనబడతారు. అదే మగవాళ్ళు అయితే లేడీస్ కి చాలా ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. అదే పాపిగా ఉన్నట్లయితే వికారంగా ఉంటారు. లేడీస్ కి అస్సలు ఇష్టపడరు. స్త్రీలకి అత్యంత ప్రియుడు. ఇతను శుభుడిగా సెకండ్ రెండో ప్లేస్ లో ఉన్నట్లయితే లగ్నానికి స్త్రీలకి చాలా ఇష్టం. ఇతను ఉండాలనేటువంటి కోరికని కలిగి ఉంటారు స్త్రీలు. ఇదే పాపిగా ఉన్నట్లయితే స్త్రీల వలన విరోధాలు. విరోధాలు కలిగి ఉంటారు. వాహనాలండి, మంచి మంచి వాహన కారకుడు శుక్రుడు. ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అన్ని వాహనాలు ఉంటాయి ఇతని ఇంట్లో. మరి వాహనాలు గురుపాలితుల దాంట్లో ఉండవా అంటే ఉంటాయి. ఈ ముందే మనం చెప్పుకున్నట్టు వృషభము తులలోను గురుపాలితమైనటువంటి గ్రహాలు ఉండి శుక్రుడిని కూడా పట్టుకున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క గుణగణాలు వచ్చి రావడం వలన వాళ్ళకి వాహనాలు ఉంటాయి. బెడ్రూమ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే సుఖప్రియుడు శుక్రుడు. శుభంగా ఉన్నట్లయితే బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంటుంది. పశువులు, అంటే ఆవులండి, ఆవులు, కోళ్ళు, మేకలు, కొంతమంది పెంచుకుంటా ఉంటుంటారు లేదా వాటి యొక్క బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ శుక్రుడు శుభంగా ఉన్నట్లయితే వీటిలో రాణించడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో పాలంటే మళ్ళీ చంద్రుడు శుభంగా కూడా ఉండాలి. అప్పుడు ఆవులు పాలిస్తాయి, మేకలు పాలిస్తాయి, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇదే కుజుడు కూడా పశువులకి కారకుడే. అతను ఎద్దుకి కారకుడు, కుక్కలకి కారకుడు. అదే కుజుడికి
ఎందులో పాపిగా ఉన్నట్లయితే కుక్కల వల్ల కరవటం కానీ ఎద్దుల వల్ల పొడవట పడటం కానీ ఇటువంటివన్నీ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడు నాలుగులో పాపిగా ఉన్నట్లయితే వాహన ప్రమాదాలు ఉంటాయి. వాహన ప్రమాదాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ కంపల్సరీ ఒకవేళ ఇతను చాలా బలంగా నాలుగులో పాపిగా ఉన్నాడు, అదేవిధంగా ఇతనికి ఆ రెండు క్షేత్రాలు కూడా బాగలేదు అని అనుకున్నట్లయితే వాహన ప్రమాదాలు జరగడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది. వేశ్య గృహాలు, వేశ్య గృహాలు నడిపి పట్టుబడతాడు. అదే శుభంగా ఉన్నట్లయితే వేశ్య గృహాల వల్ల డబ్బులు సంపాదిస్తాడు, పాపిగా ఉన్నట్లయితే వేశ్య గృహాలు నడపడం వల్ల పట్టుబడతాడు. ఐదు, కవిత్వము. పండితులు ఇటువంటి అన్ని కవిత్వము మాతృభాష కారకుడు. గురుపాలితుల్లో గురు అండి, అతను వేదాంగ విద్య ఇలాంటి అన్ని ఉంటాయి. ఈ శుక్రుడికి అయితే మాతృభాష కారకుడు, కవిత్వం చాలా అవలీలగా చెప్పగలుగుతాడు, గ్రంథ పఠన చక్కగా చేయగలుగుతాడు, అష్టావధాని శతావధాని ఇలాంటి అన్ని చేయగలుగుతాడు. ఇది ఐదులో ఉన్నట్లయితే కళలు, కళలు యందు ప్రావీణ్యం సంపాదిస్తాడు. ఏదో ఒక కళ, ఒక సైడ్ గా ఏదో ఒక కళ ఉంటుంది, అది పెయింటింగ్ కావచ్చు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఏయో చిన్న చిన్నవి తయారు చేయటం, ఇటువంటి అన్ని ఇతనికి కలిగి ఉంటాయి. ఇదే పాపిగా ఉన్నట్లయితే ఈ కళల ద్వారా గాని వీటి వల్ల రాణించలేడు. ఆరు, శుభుడుగా ఉన్నట్లయితే చక్కటి వైద్యుడు, వడ్డీ వ్యాపారస్తుడు ఇలాంటివన్నీ కలుగుతాయి. అదే ఆరులో పాపిగా ఉన్నట్లయితే భృక్షట్కము అంటారు. భృక్షట్కం అంటే అనేక రకములైన రోగాలతో ఖర్చు పెడతా ఉంటాడు. శుక్రుడు ఏడులో శుభంగా ఉన్నట్లయితే మేనత్త కూతురు లభిస్తుంది. అంటే ఈ శుక్రుడు బలంగా ఉండాలి, శుభుడై ఉండాలి, తులా వృషభం కూడా అది శుభత్వం చెంది ఉన్నట్లయితే మేనత్త కూతురు లభిస్తుంది. ఆ మేనత్త కూతురు వల్ల బంధువర్గము ఆస్తులు అన్ని చక్కగా కలిసి వస్తాయి. ఆహార విహారాలు, చాలా ఆహార విహారాలు, విందులు, వినోదాలు, ఆ గృహంలో ఎప్పుడు విందులు వినోదాలు వీటితో ఉంటుంది. ఐదు ఉన్నట్లయితే సంగీతము, సంగీతం బాగా వస్తుందండి. విందులు వినోదాలతో ఈ విధంగా ఉంటుంది. ఇదే పాపి అయినట్లయితే మేనత్త కూతుర్ని ఎవరు ఆహార విహారాలు విందులు వినోదాలు వలన బాగా ఖర్చు అయిపోతా ఉంటుంది. అంటే సప్త వ్యసనాల పొందుతాడు. సప్త వ్యసనాలకి కారణమవుతాడు. ఎందులో ఉన్నట్లయితే బహు స్త్రీ సంగమము. క
కలుగుతుంది. ఎందుకంటే చాలా ఆకర్షణీయంగా కనబడతా ఉంటుంటాడు, లేడీస్ అందరూ ఇతని చుట్టూరు తిరుగుతూ ఉంటుంటారు. ఇదే పాపిగా ఉన్నట్లయితే స్త్రీలతో విభేదాలని పొందుతాడు. ఇదే శుక్రుడు 10లో శుభుడుగా ఉన్నట్లయితే సినిమా రంగంలో రాణిస్తాడండి. సినిమా రంగంలో చాలా పెద్ద పొజిషన్లో, యాక్టర్ అయితే హీరో, డైరెక్టర్ అయితే మంచి పెద్ద డైరెక్టరు, ఇలా ఏదైనా సరే సినిమా రంగంలో బాగా రాణిస్తాడు. మీడియా రంగంలోనూ రాణిస్తాడు. మీడియా అంటే మన టీవీలో వాటిలో చక్కటి యాంకరింగ్ కానీ, లేదా ఏదైనా ప్రోగ్రాంలు చేయడం కానీ, ఇలాంటివన్నీ మీడియాలో రాణిస్తాడు. కళారంగాలలో రాణిస్తాడు. కళారంగాలు, నృత్యము, నృత్యము, డ్యాన్స్, ఇలాంటి వాటిలో కూడా చాలా హై లెవెల్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతాడు. పాటలు ఇలాంటివన్నీ, మీడియా రంగం అంటే కమ్యూనికేషన్ రంగము, ఇలాంటివన్నీ వీటిలో అన్నిట్లో రాణిస్తారు. ఇదే 10లో పాపిగా ఉన్నట్లయితే, ఒకవేళ ఈ రంగాలలో వెళ్ళగలిగినట్లయితే చాలా చిన్న పొజిషన్లో ఉంటారు, అంటే సేవకులుగా ఉంటారు. అంటే హీరో అవుదామని వెళ్తాడు, అక్కడ ఆ హీరోకి గొడుగు పట్టుకునే కూడా అవుతాడు. లేదా నృత్యం చేయడానికి నృత్యాలు డ్యాన్సులుగా ఈ విధంగా వెళ్ళినట్లయితే, ఆ డ్యాన్స్ ఆ వాటి వెనకాల గ్రూప్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు, వాటి వెనకాల ఆ విధంగా చేసే కూడా ఉంటాడు. ఏదో అసిస్టెంట్స్ అసిస్టెంట్స్ గా ఉండిపోతాడు. తప్పితే అతని యొక్క సొంతంగా ఒక పైకి రావడం అన్నది ఏది ఉండదు. శుక్రుడు నవయవన కారకుడు కాబట్టి కుజుడు శుక్రుడు ఎప్పుడు ఒకరినొకరు చూసుకోవటం గాని, ఒక చోట ఉండటం గాని ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే శుక్రుడు అనేవాడు శనిపాలిత లగ్నానికి సంబంధించిన వాడు, కుజుడు అనేవాడు గురుపాలిత లగ్నానికి సంబంధించిన వాడు, ఇద్దరు యువకులకు సంబంధించిన వారు కాబట్టి ఒకరు ఒకరు ఎప్పుడు గొడవతోనూ ఎప్పుడు ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ జాతకంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఎప్పుడు గొడవలతోనూ, లేదా వివాహం లేట్ అవడం కానీ, లేదా వివాహం అయినా ఎప్పుడు ఏదో రకంగా లేని దాన్ని కూడా గొడవ పెట్టుకునే విధంగా వాళ్ళ యొక్క నడవడిక ఉంటా ఉంటుంది. ఇలా శుక్రుడు వల్ల అనేక రకాలైనటువంటి సుఖ సంతోషాలు శుభంగా ఉన్నట్లయితే కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు ఫోన్ చేసి తెలుసుకోండి. కన్సల్టెన్సీ రూపంలో మీ యొక్క ప్రాబ్లమ్స్ని నేను సాల్వ్ చేస్తాను. నమస్తే.